channel. Iroj nenu simple ga frock ela kutukovalo chupistanandi. Koncham designer frock anamata. Daniki manam teesukunnam entante paina body ki cloth teesukunnam. Daniki lining cotton teesukunnam anamata. ఈ పిల్ల వచ్చేసి మనకి ఎల్కేజీ పాప అన్నమాట. ఎల్కేజీ పాప అంటే లెంగ్త్ వచ్చేసి ఎంత ఉందంటే బాడీ నుంచి బాటమ్ వరకు మనకి 30 ఇంచ్ ఉందన్నమాట. మీ బేబీ లెంగ్త్ 30 ఇంచ్ వరకు ఉంటే కూడా ఈ సైజ్ ఫ్రాక్ మీరు వాడుకోవచ్చు. మీకు ఇంకా పెద్దది కావాలనుకుంటే కొంచెం బాడీ సైజ్ ని కింద లెంగ్త్ ఉంటుంది కదా, బాడీ కింద లెంగ్త్ దాన్ని కూడా పెంచుకొని మీరు దీన్ని మీ పిల్లలకి కుట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది బాడీ అనుకున్నాం కదా. బాడీకి మనకి కొద్దిగా నెక్ కి తర్వాత బాడీ కింద అటాచ్ చేసినప్పుడు లేసు స్టిచెస్ కనపరాకుండా ఈ లేస్ అన్నమాట. ఓకే, ఈ బిట్స్ వచ్చేసి ఇది మనకి గోల్డ్ అన్నమాట. నెట్ వచ్చేసి నెట్ కింద లైనింగ్ కి ఇది సాటిన్ క్లాత్. ఓకే, నెట్ మీద కింద ప్లెయిన్ గా లేకోకుండా కింద మొత్తం పూరా అరౌండ్ కి లేస్ అన్నమాట. మధ్యలో నెట్ పైన మనకి ఖాళీ ఖాళీగా లేకుండా ఇలా బిట్స్ అనేది అటాచ్ చేసుకోవడానికి బిట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలాగా ఫస్ట్ మనం కాటన్ దాంతోనే మనం బాడీ అనేది కట్ చేసేసుకుందాము. లైనింగ్ కాటన్ అయితే ప్యూర్ మీరు వాష్ చేసుకోండి, ఇది ప్యూర్ కాదు, పాలిస్టర్ మిక్స్ కాబట్టి నేను వాష్ చేయట్లేదు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. బాడీ వెడల్పెంతో ఇప్పుడు తీసుకుందాం. ఇలాగా మనకి ఎంత కావాలనో అంత మాత్రమే మడతేసుకున్నాము. ఇక్కడ మనం బాడీ కొలతలు అనేది తీసుకుందాం. ఇలాగండి మనం ఇది మడతేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఈ వెడల్పు వచ్చేసి అమ్మాయి ఎల్కేజీ పాప కాబట్టి మనకు 7.5 చాలండి. ఓకేనా, 7.5 విడుతు మనం ఇక్కడ తీసుకున్నాము. నడుము దగ్గర 7 చాలు. ఓకేనా, కొంచెం షేప్ అనేది తగ్గించుకున్నాం. ఇక్కడికి ఇక్కడికి ఒక అర్ధం ఇంచ్ అనమాట. బాడీ పొడవు వచ్చేసి 10 ఇంచులు చాలండి. ఓకేనా, 10 ఇంచులు తీసుకున్నాం అండి. ఇక్కడ మొత్తం టోటల్ పొడవు వచ్చేసి 30 ఇంచ్ అనమాట. అంటే పాదం దగ్గర వరకు అండి, షోల్డర్ నుంచి పాదం వరకు 30 ఇంచ్ అయితే మనం దాంట్లో బాడీని 10 ఇంచులు తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా, మిగతా పార్ట్ వచ్చేసి మనకి 20 ఇంచ్ తీసుకోవచ్చు. మనకి ఈ బాడీలో కూడా కుట్లలోకి ఒక 1 ఇంచ్ పోతే 9 ఇంచ్ బాడీ వస్తుంది ఇది మనకి. మిగతాది మనం లెంగ్త్ లో బాడీ కింద పార్ట్ లో మనం తీసేసుకున్నాం. ఓకేనా, మరి ఎక్కువ బాడీ లెంత్ అయింది అనుకో చిన్న పిల్లలకి బాగోదు అనమాట ఫ్రాక్. ఇలాగ లెంత్ 10 ఇంచులు తీసుకున్నాము, ఇక్కడ 7.5 తీసుకున్నాము, ఇక్కడ 7 తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ చంక నెక్ అనేది కొలుచుకుందాం. ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఇలాగ వేసేసుకోండి షోల్డర్ దగ్గర. ఓకేనా, మీ దగ్గర ఆల్తీలు ఏమైనా ఉన్నాయనుకోండి పిల్లలకి, ఇలాగా ఇది ఫ్రాక్ కాదు, మినిమం మా పిల్లలకి కొంచెం బాడీ కొలతలు అన్నట్టు. ఓకేనా, ఇలాంటి బాడీ మీ దగ్గర ఏదైనా ఉన్నా కూడా దాంతో కూడా మీరు కొలుచుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, నెక్ ని ఇలాగ షోల్డర్ దగ్గర ఇలాగ పెట్టేసుకుని టేప్ ఇక్కడ వరకు చూస్తే ఇది ఏమైంది, ఇక్కడ 3 ఇంచ్ వచ్చింది అనమాట. ఓకేనా, మనం కూడా 3 ఇంచ్ పెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ షోల్డర్స్ లో కుట్లలోకి మనం తీలే కదా, అది మనకి ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ 3 ఇంచులు నెక్ వచ్చింది, మనం ఇక్కడ 3 ఇంచులు నెక్ అనేది మార్క్ చేసుకుందాం. ఇట్లాగా 3 ఇంచ్ తీసుకున్నాం కదా. ఈ వెడల్పు ఎలాగ తెలుసుకోవాలనేది ఇలా కరెక్ట్ పెట్టుకోండి. ఇలా కరెక్ట్ పెట్టుకుని మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే మనకి ఇది 4.5 ఇంచ్ వచ్చింది అనమాట. ఓకే, 4.5 ఇంచ్ అంటే అందులో మనకి సగం చేసినాం అనుకోండి, 2.2 వస్తుంది అనమాట. మనం స్టిచ్చెస్ లోకి ఎంత పోతుందో అంత 2.2 ఇక్కడ ఇలాగ అందాజుగా మార్క్ చేసేసుకుని దాంట్లో స్టిచ్చెస్ లోకి ఎంత పోతుందో అంత మనం ఎంత తొక్కిస్తామో అంత లోపలికి ఇలాగ మార్క్ చేసేసుకోవాలి. సరేనా, ఇంత మనకి స్టిచ్చెస్ లోకి తొక్కిస్తాం కదా, ఇంత అంటే మనకి ఎంత వచ్చింది 1.8 అట్లా వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రౌండ్ చేసుకుందాం. ఇట్లాగా సింపుల్ గా రౌండ్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా, స్టార్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్ట ప్రకారం చేసేసుకోండి. నేనైతే రౌండ్ చేసేస్తాను లైట్ గా ఇట్లాగా. దాని తర్వాత షోల్డర్ కూడా, షోల్డర్ కూడా ఇది మనకు ఆల్తికి ఇచ్చారు కదా, దీని ఆల్తి ప్రకారం మనం వెళ్దాం. ఇది 3 ఇంచ్ ఉంది కదా, మనం 3.5 అలా పెట్టుకుందాం. ఈ విధంగా పెట్టుకుందాము. దాని తర్వాత చంక, చంక లైన్ వచ్చేసి ఇలాగ పర్ఫెక్ట్ గా అనేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఎలా టర్న్ అవుతుందో చూసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 4.5 దగ్గర టర్న్ అయింది, 5 దగ్గర కరెక్ట్ గా యాడ్ అయింది అనమాట. కాబట్టి మనము 4.5 పెట్టుకుంటే 5 ఇంచులకి మనకు అది వచ్చేస్తుంది. స్టిచెస్ చేసేటప్పటికి 4.5 ఇలాగ మార్క్ చేసేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇది చంక డ్రాయింగ్ అనేది గీసేసుకున్నాం. ఇక్కడ మనం 7.5 మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ గీసుకున్నాం. ఇట్లాగ ఇక్కడ 7.5, ఇక్కడికి 7 ఉంది కదా, ఇక్కడ క్రాస్ మార్క్ ఇలాగా నడుము దగ్గరకు వచ్చేటప్పటికి షేప్ వచ్చేలాగా చూసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు ఇలాగ రౌండ్ షోల్డర్ చంక ఇట్లాగా కట్ చేసుకున్నాం. ఇక్కడ బాడీ తీసుకున్నామండి మనం. మళ్ళీ ఇటు సైడ్ కి వెళ్ళేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీసుకున్నాం అనమాట.
ఇక్కడ మనం ఫ్రంట్ తీసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ తీసుకుందాం ఇక్కడ క్లాత్ వేస్ట్ కాకుండా ఇదంతా మనం సేవ్ చేసుకోవడానికి ఒక సైడ్ ఏ మనం ఇవన్నీ తీసేస్తున్నాం ఇట్లా కొద్దిగా ఎక్కువ మార్చుకోండి దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగ కరెక్ట్ పెట్టేసుకోండి ఈ ఎడ్జ్ లో కరెక్ట్ పెట్టుకోండి ఇక్కడ కరెక్ట్ పెట్టుకోదండి ఇక్కడ మనకి హుక్స్లు పట్టి మళ్ళీ మనం కట్టకోకుండా ఇదే హుక్స్లు పట్టి వచ్చేలాగా ఇంత ఎక్కువ పెట్టేసుకోండి ఓకేనా ఒక 1.5 ఇంచో 1 ఇంచో మనం ఉంటే పెట్టుకోవచ్చు అనమాట క్లాత్ ఎంత ఉంటే మనం అంతా అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు ఇలాగా ఇలాగా పెట్టుకొని ఫస్ట్ కింద స్ట్రెయిట్ చేసేసుకున్నాము ఈ విధంగా కింద స్ట్రెయిట్ చేసేసుకున్న తర్వాత నేచురల్ గా బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ ఎలా రౌండ్ అయితే ఉందో అదే రౌండ్ లో పెట్టేసుకుని మనం దీన్ని కట్ చేసుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా హుక్స్లు పట్టికొకటే మనం క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నాం అనమాట మిగతా అదంతా సేమ్ టు సేమ్ చేసేసుకున్నాము ఈ విధంగా చేసుకున్నాక ఇక్కడ బ్యాక్ అనేది ఓపెన్ చేసేస్తాం ఇలాగా ఆటోమేటిక్ గా చేసుకున్నాం అనుకో మనకి పని నీట్ గా ఉంటది ఈజీగా కూడా అయిపోతుంది అనమాట ఓకే ఇంతటితో బాడీ అయిపోయిందండి దాని తర్వాత దీన్ని మనం క్లాత్ మీద పెట్టుకుని చేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ క్లాత్ తీసుకుని యాజ్ ఇట్ ఈస్ గా క్లాత్ మీద పెట్టుకుని చేసేసుకోవాలన్నమాట అండి అన్నిటికి నేను ఎక్స్ట్రాగా మనకు వచ్చిన బ్లౌజ్ పీస్ ని ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట ఫస్ట్ మనం బాడీ ఫినిష్ చేసుకుందాం దాని తర్వాత మనం గోల్క్ అనేది వెళ్దాం అనమాట ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఈ రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ కి ఇలా కుట్టుకొని వస్తాం ఓకే మిగతా అన్నిటికీ కాదు ఓన్లీ రౌండ్ కి మాత్రమే అలాగే ఈ రౌండ్ కూడా అలాగే ఈ రౌండ్ కూడా ఓన్లీ నెక్స్ట్ మాత్రమే ఇలా రౌండ్ రౌండ్ కుట్టి మీకు ఎలాగ తిరగేలా చూపించేస్తాం ఇలాగండి రౌండ్ నెక్ ఇలా కుట్టేసుకున్నాం కదా ప్రతి ఒక్క దానికి నెక్లు ఇలాగా కుట్టేసుకున్నాం అంటే ఇవైతే ఇలా ఉప్పులు పట్టీలు ఉండేటువంటి మీరు కరెక్ట్ గా ఆపోజిట్ వే లోనే పెట్టుకుని కట్ చేసుకోండి ఓకేనా ఇలా కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి బాగా రౌండ్ తిరగడానికి ఇలాగా గాట్లు అనేది పెట్టేసేసుకున్నాను ఈ రౌండ్ కూడా పెట్టేసుకున్నాను ఇదైతే ఇప్పుడు తిరగేయట్లేదండి ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుని దీన్ని మాత్రం తిరిగేసుకుందాం ఈ గాట్లు పెట్టుకున్న తర్వాతేనండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తిరగేసి దీని మీద లైన్ వేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా దీని మీద ఇప్పుడు లైన్ అనేది వేసుకుని వస్తాం ఇలా అండి మనం ఇలాగ వేసుకున్నాం కదా ఫస్ట్ ఈ రౌండ్స్ ఉన్నాయి కదా రెండు ఈ రౌండ్ ఇలాగా మన దగ్గర ఉన్న లేస్తో ఇలా కుట్టుకొని వద్దాం ఓకేనా ఈ రెండు స్టెప్పులు దాని తర్వాత ఇక్కడ నుంచి అనమాట ఇక్కడ నుంచి లేసులు ఇక్కడ మనకి స్టిచ్చెస్ కనపరాకుండా వీటి మీద ఇలాగనేది మనం ఈ లేస్ అనేది కుట్టుకున్నాం ఓకేనా ఎలా కుట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఈ రెండు కుట్టుకొని వస్తాను ఇలాండి మనం కుట్టుకోయింది రౌండే అనమాట కానీ ఆ కింద రౌండ్ వరకు ఇలాగ టూ స్టెప్స్ వేసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ మనము ఎడ్జెస్ కనపరాకుండా ఇప్పుడు ఈ లేస్ అనేది మనం కవర్ చేయాలన్నమాట ఇట్లాగా ఇక్కడ మనం ఇక్కడ లైన్ వేసుకున్నాం కదా ఈ లైన్ వెంబడి ఇలా కుట్టుకుంటే ఇక్కడ మనకి ఇది కవర్ చేసుకోవాలి ఇట్లాగా మళ్ళీ మనం వచ్చి రౌండ్ లో అనేది ఇలా కలిపి వేసుకోవాలన్నమాట ఓకేనా ఇట్ సైడ్ ఎలాగ ఇట్లాగ పెట్టాను ఇట్ సైడ్ కూడా సేమ్ ఇలాగా ఇట్లా వచ్చేసేయాలి ఓకే ఇప్పుడు నేను ఇది కూడా స్టిచ్చెస్ చేసి చూపిస్తాను మీకు అర్థం అవుతుంది కదా ఫస్ట్ ఈ టూ స్టెప్స్ కుట్టుకోవాలి దాని తర్వాత ఈ లేయర్ వేసుకుంటే మనకి ఇవి లోపలికి కవర్ అయిపోతాయి పీసెస్ అనేది బయటికి రాదన్నమాట ఓకే ఇక్కడ కూడా ఇదే మాదిరి ఇట్లాగా ఆపోజిట్ లో పెట్టేసుకొని ఇట్లా కుట్టేసుకున్నాం ఇక్కడ కరెక్ట్ పీసెస్ లోపలికి వెళ్లేలాగా ఇట్లాగా పెట్టేసుకోండి ఓకేనా స్టిచ్ చేసి ఇప్పుడు చూపిస్తాం ఇప్పుడు ఇలాగండి ఇక్కడ నేను ఒక లేసే కాకుండా పక్కన పక్కనే మళ్ళీ వెంటనే ఒక లేస్ అనేది యాడ్ చేసుకున్నాను ఇదైతే సింపుల్ గా ఉందనమాట మనం డబల్ వేసుకున్నాడు కొంచెం ఎక్కువ అట్రాక్టివ్ అయిపోయింది అనమాట ఇలాగా మనం ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ పార్ట్ తీసుకోవాలి హుక్స్ పట్టి పార్ట్ ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం ఇప్పుడు ఎలా చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని మనం ఇలాగ పెట్టేసేయాలన్నమాట ఇట్లా ఇట్లా ఎడ్ సైడ్ అటు సైడ్ ఇలాగ పెట్టేసి ఇట్లాగా స్టిచ్చెస్ అనేది వేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఇలాగ పెట్టాం కదా కరెక్ట్ గా అనమాట ఇక్కడ షోల్డర్ కి ఆనుకొని కరెక్ట్ గా ఇలాగ పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ దీని మీద పెట్టేసి ఇక్కడ ఒక లైన్ వేసి ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చిందనేది ఇలాగండి నేను మీకు చెప్పినట్లుగా షోల్డర్ కింద ఇట్లాగనమాట మనం ఫ్రంట్ పార్ట్ పెట్టి కుట్టుకున్నాం కదా ఇప్పుడు తిరగేస్తే ఎలా వస్తుందో చూపిస్తాను ఇట్లాగ తిరగేసామనుకోండి చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఈ విధంగా అనమాట మనకి షోల్డర్ దగ్గర ఇక్కడ స్టిచ్చెస్ అనేది కనపరాదు పిల్లలకి గుచ్చుకోకుండా కూడా ఉంటుంది అనమాట ఈ మాదిరిగా ఇట్లాగా ఇది కూడా అలాగే కుట్టేశాను నేను ఎలాగంటే చూడండి ఈ క్లాత్ కి ఈ లైనింగ్ క్లాత్ కి మధ్యలో మనము ఇది అనేది పెట్టుకోవాలన్నమాట ఈ నెక్ కుట్టాం కదా మనము ఈ లేయర్ కి
cotton layer ki maddelo manam front part ready chesukona shoulder itla shoulder vachelaaga pettukoni ikkada ending pettukovali manaki ikkada sariga tiragaled anukondi koddigi ila cut chesthe kuda baaga tirugutundi ippudu deenni kuda ee vidhanga tiragesanu already kuttesanu anamata ippudu ilaaga rendintini add chesesukunnam kada ఇట్లాగా ఇప్పుడు ఈ నెక్కులు ఉన్నాయి కదా ఇట్లా తిరిగేసి చూపిస్తాను ఇప్పుడు ఈ నెక్కులు మీద ఇట్లా షోల్డర్ మీద నెక్కుకి ఇదంతా మనం స్టిచ్ చేసి లైనింగ్ అంతా యాడ్ చేసి హుక్స్ ని పట్టిను ఇలాగా మట్ చేసుకోవాలన్నమాట ఇట్లాగా నీట్ గా ఫస్ట్ నెక్కులు తర్వాత లైనింగ్ యాడింగ్ తర్వాత హుక్స్ ని పట్టిను ఇలాగా మట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇట్లాండి మొత్తం రౌండ్ కుట్టేసుకున్నాను తర్వాత లైనింగ్ యాడ్ చేసి హుక్స్ పట్టిను ఇలాగా అదే ఫోల్డ్ చేసేసుకున్నామా దాని మీద మనం హుక్స్ పట్టి మీద టాకా పట్టి పెట్టేసి ఇట్లాగా ఇట్లా డాట్ అనేది వేసేసుకున్నా ఇక్కడ బయటికి రాకుండా ఇలాగే ఇప్పుడు బాడీ ఫినిష్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు బాడీ విడితే ఎంత ఉందో చూసుకోవాలి మనం ఇక్కడ రఫెల్ వేస్తాం అన్నమాట అంటే చిన్నది స్టెప్ అంబ్రెల్లా స్టెప్ అన్నమాట రఫెల్ అంటే దాన్ని వేసుకుందాం ఇప్పుడు ఇది కొలుచుకుందాం ఎంత ఉందనేది 13.5 కదా స్టిచ్చెస్ లోకి మనకి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇక్కడ ఒక 1 ఇంచ్ పోతే మనకి 11.5 12 వస్తుంది అన్నమాట ఓకేనా 12 ఇంచ్ తో మనం రఫెల్ అనేది తయారు చేసుకోవాలి ఇలాండి మనకి మిగిలిన క్లాత్ ఇది కదా దీంట్లో మనం ఆ చుట్టూకి చిట్టి అంబ్రెల్లా అనేది కట్ చేసుకున్నాము ఇది ఆధా ఫోల్డ్ ఉంది ఆల్రెడీ ఇలాగా సగం ఫోల్డ్ చేసేసుకొని దాని తర్వాత ఇక్కడ మనం అంబ్రెల్లా చేసుకోవాలి మనం అంబ్రెల్లా ఎంత లెంత్ అనుకున్నామంటే ఇక్కడ మనకి 11.5 12 రావాలన్నమాట ఓకేనా ఇక్కడ మనం 3 ఇంచ్ తీసుకుందాం ఫస్ట్ ఇక్కడ నుంచి 3 ఇంచ్ ఇట్లా మార్క్ చేస్తున్నాను ఒకసారి ఇట్లా 3 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ రౌండ్ ని ఇట్లాగా కలిపేసి 6 ఇంచులు వచ్చినప్పుడు మనకి ఇది సరిపోతుంది అనమాట దగ్గర దగ్గర 6 ఇంచులు వచ్చింది 5.5 వచ్చింది అనమాట కొంచెం బయటికి గీసుకొని ఇట్లాగా కట్ చేసేసుకుందాం ఓకేనా ఇది మనకి కరెక్ట్ సరిపోతుంది ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3 పెట్టుకుంటే సరిపోతుందండి మనకు ఒకవేళ ఇంకా వెడల్పు కావాలనుకుంటే బయట లైన్ కొద్దిగా గీసేసుకోవచ్చు లేదు కొంచెం ఇంకా చిన్న బాడీ ఇది మనకి చిన్న బాడీని ఇంకా చిన్నది అనుకోండి కొంచెం లోపలి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ లెంత్ ఉంది చూసారా ఈ లెంత్ అనేది మనకి ఎంత క్లాత్ ఉంటే అంత చేసుకోవచ్చు అండి నేనైతే 5.5 అలాగ చేస్తున్నాను ఓకేనా 5.5 చేసుకోవాలి మనం దానికి ఫోల్డ్ చేసుకోవాలి కదా కొద్దిగా క్లాత్ ఫోల్డ్ చేసుకోవడానికి కూడా అన్నట్లు నేను 5.5 చేస్తున్నాను మీరు 4 ఇంచ్ మీ దగ్గర ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ తోనే మీరు అడ్జస్ట్ అనేది చేసేసుకోవచ్చు ఈ మాదిరిగా చుట్టూతో 5.5 మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగా రౌండ్ గా మార్క్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇది కట్ చేసుకుందాం దాని తర్వాత ఇది కట్ చేసుకుందాం ఇలాగా మనం కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు చూపిస్తాను ఇట్లాగనమాట ఓకేనా ఇలా వచ్చేసింది మన బాడీ ఉంది కదా మన బాడీకి మనం ఇలాగా పెట్టేసుకుంటే ఇలా కరెక్ట్ గా ఇలా రావాలన్నమాట ఓకేనా ఇది మనకి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాడీ ఫిట్ చేసిన తర్వాత దీన్ని అనేది ఫిట్ చేసుకోవాలి మనము ఇది ఒక సైడ్ ఓపెన్ పెట్టుకుందాం ఎందుకంటే మనం కుట్టుకోవడానికి ప్లేస్ మనం మళ్ళీ యాడ్ చేసుకోవడానికి కావాలి కదా ఒక సైడ్ ఓపెన్ పెట్టుకుందాం ఒక సైడ్ ఓపెన్ లేదండి ఫుల్ అంబ్రెల్లా లాగా ఇలాగ రావాలి మనకి రఫెల్ అనేది ఓకేనా ఇలాగ రావాలి ఓకే ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇలాండి మనం ఇక్కడ చుట్టూకి చిట్టి అంబ్రెల్లా చేసుకున్నాం కదా మనకి మిగిలిన క్లాత్ ఇది అనమాట దీన్ని ఇట్లాగా మనం క్రాస్ ఫోల్డ్ చేసుకుందాం క్రాస్ ఫోల్డ్ చేసుకుని మనం డబుల్ హ్యాండ్స్ అనేది చిన్న హ్యాండ్స్ మనం రెడీ చేసుకోవచ్చు అనమాట ఇట్లా క్రాస్ ఫోల్డ్ ఇట్లాగా చూస్తున్నారు కదా ఇలాగా దీన్ని ఇట్లాగా నీట్ గా ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకుని ఇలాగా కోన్ షేప్ లో ఇలాగా మడతేసుకోండి ఓకేనా ఇలాగ మడతేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ మనకి చాలా చిన్నదండి మార్కింగ్ వేస్తాండి చూడడానికి కానీ ఇట్లా లైట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 3 ఇంచ్ చిన్న హ్యాండ్స్ చాలండి నేనైతే 3 ఇంచ్ చేస్తున్నాను కింద అయితే మనకి 1 ఇంచ్ 1 ఇంచ్ కంటే తక్కువే చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇలా క్రాస్ పెట్టేసుకున్నాం కదా జస్ట్ లైట్ గా ఇలాగ షేప్ తీసుకుంటూ ఇట్లాగా ఇంత హ్యాండ్ మనకి చాలు షోల్డర్ పైన ఒక టాకా వేసేసుకుందాం ఈ 4 ఇంటిని కలిపి ఇట్లా టాకా తీసేసుకుందాం ఇందులోనే మనకి 2 హ్యాండ్స్ వచ్చేసాయి కదా ఇట్లాగా మన 2 ఇంటిని ఇలాగా డబుల్ గా ఇలాగా అతుకు వేసుకుంటే డబుల్ హ్యాండ్స్ ఇలాగ వచ్చేస్తాయి అనమాట మనకి షార్ట్ గా చిన్న పిల్లలకి ఇవి చాలా బాగుంటాయండి నీట్ గా ఓకే ఇప్పుడు యాడ్ చేసుకుని హ్యాండ్స్ రెడీ చేసుకుందాము రెడీ చేసేసుకుని ఇక్కడ అటాచ్ చేసేసుకుందాం హ్యాండ్స్ ఓకేనా ఇక్కడ అటాచ్ చేసేసి మనకి సైడ్ ఫిట్టింగ్ మీ పిల్లల ఆల్తి ప్రకారం సైడ్ ఫిట్టింగ్ వేసేసుకోండి 2 హ్యాండ్స్ ని హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత కింద నడుము వరకు ఒక సైడ్ ఓపెన్ పెట్టుకోండి ఒక సైడ్ అటాచ్ చేసేసుకోండి
సరేనా. ఒకసారి అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఈ గోల్ చిట్టి గోల్ ఉంది కదా, దీన్ని అటాచ్ చేయడానికి మనకి ఈ ఓపెన్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఇలాగ రౌండ్ గా ఫుల్ ఫినిష్ చేసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఎంత చేసి నేను మీకు చూపిస్తాను. ఇలాంటి మనం కట్ చేసుకున్న డబల్ హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసుకున్నాము. ఒక్క సైడ్ మాత్రమే యాడ్ చేసినానండి నేను, ఫిట్టింగ్ చూసుకుని ఒక సైడ్ యాడ్ చేసేసుకున్నాను, ఒక సైడ్ యాడ్ చేయలేదన్నమాట. మనం కుట్టుకున్నాం కదా అంబ్రెల్లా, దాన్ని కూడా అటాచ్ చేసేసాను ఈ విధంగా. ఇప్పుడు మనకి ఎలా వచ్చిందో చూడండి, ఇలా వచ్చేసింది అనమాట. టోటల్ అంబ్రెల్లా చేయడం వల్ల ఇలా అటాచ్ అయిపోయింది. దాన్ని నేను కింద ఇట్లా రెండు మడతలు వేసి మడత వేసుకుని దాని మీద నీట్ గా లేస్ అనేది కుట్టేసుకున్నాను అనమాట ఈ మాదిరిగా. ఇది ఇప్పటికి మనకి బాడీ అనేది ఫినిష్ అండి. మనకి ఇదే బ్లౌజ్ కావాలనుకోండి, ఇక్కడ ఇక్కడ ఫినిష్ చేసేసుకుంటే మనకి ఇది చిట్టి బ్లౌజ్ కూడా అవుతుంది. మీరు దీని కింద లంగా వేసుకోవచ్చు, అంబ్రెల్లా మిడ్డీ ఉంటే అది వేసుకోవచ్చు అనమాట, ఇక్కడతో ఫినిష్ చేసుకోవచ్చు. మనం అలా కాకుండా ఇక్కడ ఇక్కడ అటాచ్ చేసుకునేది మళ్ళీ నెక్స్ట్ ఈ గోల్ అనమాట. మనం ఈ క్లాత్ గోల్ కట్ చేసుకుని ఈ గోల్ ని కూడా దీనికి అటాచ్ చేసేసి మనం ఇలాగా ఈ కాంబినేషన్ లో మనం కింద లంగా అనేది తయారు చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం దీంతో అంబ్రెల్లా గోల్ కట్ చేసుకుందాం. ఇలాగండి మనం అంబ్రెల్లాకి ఎలా కట్ చేసుకుంటాము, ఇట్లాగా ఫస్ట్ రెండు మడతలు వేసుకున్నాము, దాని తర్వాత ఇట్లా కోన్ షేప్ లో వేసుకున్నాము. అంబ్రెల్లా కటింగ్ ఎలా చేస్తామో ఆల్రెడీ నా వీడియోస్ లో చాలా వీడియోస్ లో ఉందండి, మీరు వెళ్ళి ఇలా మడత వేయడం మాత్రం ఇది చూపించలేదు నేను, నెట్ కదా చాలా టైం పట్టింది అందుకోసమని. ఇలాగా మడత పెట్టేసుకున్నాము, ఈ ఎడ్జెస్ ఉంది కదా ఇది మనకి కరెక్ట్ కాకుండా కొంచెం బయటికి పెట్టేసుకున్నాను అనమాట, బయటికి వెళ్ళిపోయేలాగా ఇది కట్ చేసేస్తాను అనమాట. ఈ గోట్ ఉండడం వల్ల మనకి సరిగ్గా రాదు ఎడ్జెస్ అందుకోసమని. సరేనా, మనం మామూలుగా అయితే మనకి నడుము ఎంత 12 inches అండి, 12 inches అంటే మనకి ఇక్కడ 6 inches వస్తే చాలు అనమాట. మనం నేచురల్ కొలత వచ్చేసి మనకి ఈ లైన్ కి ఇక్కడికి సరిపోతుంది, ఇక్కడికే సరిపోతుంది అనమాట. కానీ కదా ఇక్కడ 6 తీసుకున్న తర్వాత మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ గోల్ అనేది తక్కువ వస్తుంది, ఇక్కడ నుంచి 20 20 పెట్టుకుంటే ఇంత పొడవే వస్తుంది, ఈ గోలే వస్తుంది అనమాట మనకి. అలా కాకుండా మనం ఇక్కడ కొంచెం అంబ్రెల్లా కట్టే చేసుకుని మనం ఇలా స్ట్రైట్ గానే చేసుకుని మనం కొద్దిగా కుచ్చులు పెట్టుకున్నాం అనుకోండి, ఈ విధంగా కింద మనకి ఇక్కడికి వచ్చే కొద్దీ మనకి గోల్ అనేది పెరుగుతుంది అనమాట. చిన్న పాప కాబట్టి మనకి క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి వెడల్ పైన కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటే మనకి దీని కింద మనకి కుచ్చులు ఏమి కనపరాదు, కానీ గోల్ మాత్రం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. దానికోసం నేను స్టార్టింగ్ నుంచి కొంచెం ఇక్కడ కాకుండా కొంచెం ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను నడుము పాటు. ఓకేనా, ఇప్పుడు మనం నడుము పాటు కొద్దిగా కిందకి తీసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి కొద్దిగా దించుకుందాం. ఎక్కడ వరకు పెట్టుకుందాం అది మన ఇష్టం, మనకి ఎంత గోల్ కావాలనుకుంటే అమ్మాయికి ఇక్కడ గోల్ ఎంత కావాలనుకుంటే అంత మనం దించుకోవచ్చు అనమాట. నేనైతే దగ్గర దగ్గర 10 inches దగ్గర తీసుకుంటాను, మనం వేసిన ఆల్రెడీ మార్క్ నుంచి 10 inches అనమాట. మీకు విడుతుని బట్టి తీసుకోండి, క్లాత్ వేస్ట్ కాకుండా మనకి ఎంత ఇక్కడ గోల్ ఎక్కువ రావాలనుకుంటే అంత గోల్ తీసేసుకుని మనం ఇక్కడ నుంచి ఇలాగా ఈ 10 inches ఇక్కడ నుంచి ఇక్కడికి 10 inches మార్క్ చేసుకుని ఇట్లాగా ఇది కట్ చేసేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నాము, దీని పైన జరుపు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 20 inches అనేది తీసుకున్నాము ఈ పొడవు. అప్పుడు మనకి కింద గోల్ అనేది చాలా వచ్చేస్తుంది అనమాట. సరే, ఇక్కడ వెడల్పు మనకి పెద్ద పిల్లల్లాగా గోల్ అనేది వచ్చేస్తుంది. దీన్ని నీట్ గా అనేసి డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు 20 అనేది మార్క్ చేసుకున్నాం. ఓకేనా, ఈ విధంగా మనం ఆల్రెడీ బాడీ 10 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 20 ఇట్లాగా తీసేసేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇట్లాగా చుట్టూతా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు చూసారా ఎంత గోల్ వస్తుందంటే మనకి పెద్ద పిల్లలకి వచ్చినంత గోల్ దీనికి వస్తుంది అనమాట. ఫ్రాక్ పైన చిన్నగా ఫ్రిల్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి ఈ మాదిరిగా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కట్ చేసుకున్నాం ఇక్కడ అండి, పైన కట్ చేసుకున్నాం, కింద ఆల్రెడీ కట్ చేసాము, మనం ఇప్పుడు పైన కట్ చేసుకున్నాం ఈ విధంగా. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి లైనింగ్ చేసేసుకున్నాము. ఇలాంటి మనం దీన్ని కరెక్ట్ గా పెట్టేసుకుని పైన దీంతో పాటే మనం ఇది కట్ చేసుకున్నాము. కింద ఎలా కట్ చేసుకోవాలంటే ఇది ఉంది కదా, దీన్ని కొంచెం పైకి జరుపుకుందాం, పై పార్ట్ ని కొద్దిగా ఒక 2 inches పైకి జరిపేసుకుని ఇప్పుడు కింద అనేది కట్ చేసేసుకుందాం. పైన 2 inches మనం కట్ ఇట్లా పైకి పెట్టాం కాబట్టి కొంచెం ఇది పైకి అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఇలా తిరగేసి చూపిస్తాను చూడండి, ఇది మనకి పైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని పైకి సర్దాం అనుకోండి, ఈ విధంగా
మనకి కింద క్లాత్ అనేది కనిపించదన్నమాట ఈ మాదిరిగా ఓకేనా ఇప్పుడు అటాచ్ చేసి చూపించేస్తాను ఓకే దీని మొత్తం ఫస్ట్ అటాచ్ చేసేస్తున్నాం ఈ లైనింగ్ కి ఈ క్లాత్ ని అటాచ్ చేసి ఫస్ట్ తర్వాత ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఇలాంటి మొత్తం లైనింగ్ లోపల అటాచ్ చేసేసుకున్నాను పూరా రౌండ్ అన్నమాట ఇంత గోల్ వచ్చింది మనకి ఈ గోల్ ని మనము ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ లోపల మనం ఇప్పుడు ఇందాక అంబ్రెల్లా చేసుకున్నాం కదా చిట్టి అంబ్రెల్లా కింద ఇలా దగ్గరగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వచ్చారనుకోండి మన నడుము కావాల్సినంత మన కింద గోల్ అనేది ఇంత వెడల్పు వచ్చేస్తుంది అనమాట ఓకేనా మనం ఇదే మాదిరి కుచ్చు అనేది ఇట్లా బాడీ రెడీ చేసుకున్నాం కదా మనం ఆల్రెడీ దీనికి మనం ఫ్రిల్స్ అనేది ఇలాగ పెట్టుకుంటూ రావాలన్నమాట ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు మనం ఇలాగా స్టిచ్చెస్ వేసేసుకుంటా మనకి ఎంత కుచ్చు కావాలో అంత కుచ్చు ఈ వెడల్పునంతా కూడా మనం బ్లౌజ్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక టాకా వేసేసుకోవడం వల్ల మనకి ఇక్కడ సెంటర్ కు వచ్చే వరకు ఇక్కడ కుచ్చు ఎండింగ్ అయిపోవాలన్నమాట ఈ టాకా ఏదైతే ఉందో ఇక్కడ ఒక ఒక పార్ట్ కింద సైడ్ ఒక పార్ట్ అన్నట్లు మీరు గుర్తు పెట్టుకుని ఇదంతా మనం ఈ రఫెల్ లోపల ఈ రఫెల్ కింద మనం కుచ్చునంతా పెట్టేసుకుని ఇప్పుడు చూపిస్తాను ఇలాంటి మనం ఉన్న విడుతునంత పైన ఇలా కుచ్చులంగలాగా కుచ్చు పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ విడుతు రావడానికండి సరేనా ఇలా మొత్తంగా రఫెల్ కింద మనం కుచ్చు పెట్టుకున్నాం ఇక్కడ కూడా మనకి నీట్ గా అనేది ఉందన్నమాట ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ లేస్ అటాచ్ చేసేసుకున్నామండి కింద లేస్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ ఫినిషింగ్ అనేది చేసుకున్నాం ఇది ఎలాగంటే ఫస్ట్ మనం ఇది ఉంది కదా దీన్ని ఇట్లాగా ఒక మడత వేసేసుకోండి పై సైడ్ వేసేసుకోండి ఓకేనా పైన వేసేసుకుని దీని కింద ఇట్లా ఇది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట దాని కింద మనం ఇట్లాగా లేస్ అంతా పెట్టేసుకుని కుట్టుకొని వచ్చేద్దాం దాని తర్వాత మనం సైడ్ ఫిట్టింగ్ అనేది వేసేసుకుందాం ఓకేనా మీకు అర్థమైంది కదా ఈ నెట్ది ఇలాగ పైకి మడుచుకోండి ఒక హాఫ్ ఇంచ్ మైన మడిచేసి దాని మీద ఇట్లాగా లేస్ అనేది పెట్టుకుంటాండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫుల్ గా కుట్టేసేయండి దాని తర్వాత లేస్ పెడితే నీట్ గా అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు కుట్టి మీకు చూపిస్తాను ఇలాంటి మనం కింద లేస్ వేసుకున్నాము ఇక్కడ చూసారా నీట్ గా వచ్చేసింది అనమాట మనం పైకి మడుచుకోవడం వల్ల ఇట్లాగా మళ్ళీ దీని తర్వాత దీని లోపల మనం జిగ్ జాగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే దీన్ని కూడా రెండు మడతలు ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఎలాగా సైడ్ ఫిట్టింగ్ చేసేస్తామంటే ఫస్ట్ వచ్చేసి ఇవి రెండింటిని అండి ఇవి రెండింటిని ఇలాగ ఆపోజిట్ వేలో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా కిందకు ఉన్నాయి కదా ఇట్లా రెండింటిని పైకి తీసేసుకుని ఈ సైడ్ అనేది ఇట్లా క్రాస్ గా ఇక్కడ కొద్దిగా ఎక్కువ పట్టండి ఇక్కడ కొద్దిగా తక్కువ పట్టండి వచ్చే కొద్ది ఇలా క్రాస్ గా జాయింట్ అనేది చేసేసుకోవాలి ఈ రెండింటిని సమానంగా కింద సమానంగా పట్టుకోండి సైడ్ జాయింట్ చేయకముంది ఈ సైడ్ ఇప్పుడు జాయింట్ చేయలేదు మనం దాన్ని చేయకముంది ఇలా క్రాస్ గా యాడ్ చేయాలి దాని తర్వాత సైడ్ జాయింట్ అనమాట ఇప్పుడు దీన్ని చేసిస్తాను దాని తర్వాత జాయింట్ చేసి చూపిస్తాను ఇలాంటి ఇప్పుడు మనం ఇది పైకి తీసుకెళ్లి ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది మనకి వేరే గోల్ అయిపోతుంది ఇది మనకి అటాచ్ లేకుండా ఇట్లా ఉండిపోతుంది అనమాట లోపల నుంచి మనం ఎలా అటాచ్ చేసుకోవాలంటే ఇప్పుడు దీన్ని తిరిగేయాలన్నమాట తిరిగేసి ఎలా అటాచ్ చేయాలో చూపించేస్తాను మీకు ఇలా అండి మనకు తిరిగేసిన తర్వాత ఇది ఇలాగ ఉండిపోతుంది దీన్ని ఇలాగ లోపలికి పట్టేసుకోవాలి మనము ఇప్పుడు ఈ లేయర్ కింద మడిచి పెట్టుకోండి ఫస్ట్ ఇది మడిచేసిన తర్వాత ఈ జాయింట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఫినిషింగ్ ఇట్లాగా రావాలన్నమాట ఇక్కడ మాత్రం ఇది లోపలికి తొక్కకుండా దీన్ని ఇట్లాగా బ్యాక్ సైడ్ కి ఇలాగా లోపలికి తోసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి ఈ నాలుగింటికి కలిపి యాడ్ చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు కింద లేయరు నెట్ ఈ డబల్ లేయర్ లాగా అన్ని పెట్టేసుకుని కలిపి యాడ్ చేసేసుకోవచ్చు అంతకంటే ముందు ఇది మనం మడిచి కుట్టేసుకుందాం దాని తర్వాత మనం ఈ లైన్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇవంతా మొత్తం టోటల్ ఫినిష్ చేసి మీకు ఇప్పుడు చూపించేస్తాను ఈ విధంగా అండి టోటల్ గా అటాచ్ చేసిన తర్వాత ఫ్రాక్ లుక్ అనేది ఈ విధంగా వచ్చేసింది అనమాట మీకు చెప్పంది ఏంటంటే నేను నడుముకి బాడీ పార్ట్ కి మధ్యలో అటాచ్ చేశాను కదా లేస్ అది చెప్పలేదు మీకు అదే సైడ్ అటాచ్ చేసే ముందరే మనం లేస్ అనేది అటాచ్ చేసుకుంటే మనకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట దాని తర్వాత మనకి ఫ్లవర్స్ ఇచ్చారు కదా వాళ్ళు ఫ్లవర్స్ అటాచ్ చేయమని అది బాడీ మీద ఒకటి పెట్టేసుకుని మిగతా అంతా నేను ఫ్రంట్ పార్ట్ కి వాడుకున్నానండి బ్యాక్ వేయలేదు ఫ్రంట్ కు మాత్రమే నేను ఎంత కావాలో అంత విడిచి పెట్టేసుకుని దానిని అటాచ్ చేసేసుకున్నాను పిన్ చేసుకుని అటాచ్ చేసుకోవడం వల్ల మనకు అవి జారవు అనమాట ఓకేనా ఇలా అటాచ్ చేసేసుకుని తర్వాత సైడ్ జాయింట్ అనేది వేసేసుకున్నాను ఓకే మీకు ఎలా అనిపించిందో నా వీడియో కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్